హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఈరోజు ఈ వీడియోలో జగన్ విద్యా దేవన మరియు వసతిని సంబంధించి ఏ విద్యార్థికి ఎంతంత అమౌంట్ శాంక్షన్ అవుతుంది ఏంటి ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం సో జగన్ విద్యా దేవన అమౌంట్ ఖచ్చితంగా పడాలంటే మాత్రం సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అది యాక్టివేషన్లో ఉందా లేదని కూడా తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా ఎవరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఒక్క పాయింట్ అయితే అర్థమవుతుంది తప్పకుండా మీరు మొదటిసారి మా ఛానల్ వచ్చినట్టయితే ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ వస్తేనే సబ్స్యర్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇంకెటువంటి ఆలోచించిన వివరాలు వెళ్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ చూసినట్లయితే నవశకం పోర్టల్ అంటారనమాట ఇది మన గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో ఉంటుందన్నమాట అయితే అందులో మొదటిగా చూసినట్లయితే మనకు జగన విద్యా దేవన వాసదేవ్ సంబంధించి కొన్ని ఆపక్ష అయితే ఉంటాయి ఉంటాయనమాట ఇందులో చూసినట్లయితే జగన విద్యా దేవన వాసు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని ఉంటుందన్నమాట అలాగే మీరు ఏదైనా రిపోర్ట్ చేయాలనుకున్నా ఏదైనా మీకు ఆబ్జెక్షన్ రిపోర్ట్ పెట్టాలనుకున్న ఈ ఆప్షన్లు ఉంటాయి ముందుగా దీంట్లో ఆర్టీఎఫ్ ఎంటిఎఫ్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో మనకు టోటల్గా జగన్ విద్యా దేవుని మరియు వసదే సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది అన్నమాట సో ప్రతి ఒక్కరికి జగన్ విద్య దేవనం వాసదైన అమౌంట్ ఖచ్చితంగా పడాలంటే మాత్రం సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఎటువంటి లోపాలు లేకుండా మీకు అనేది ఎలిజిబుల్గా ఉండాలి అందులో ఇక్కడ చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది జగ జగన్ విద్య దేవన సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అలాగే పెండింగ్ అప్లికేషన్స్ సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అయిందా లేదా ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా ఇనిజిబుల్గా ఉన్న స్టూడెంట్ ఏ విధంగా తెప్పించుకోవాలి అనేది అయితే మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట ముందుగా మనం సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి అయిందా లేదా అనేది చూద్దాం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఆ విద్యార్థి యొక్క టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో మీరు రైట్ సైడ్ కార్నర్ చూసినట్లయితే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ మదర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ మనకైతే నార్మల్గా చూపిస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్యాంక్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు వాళ్ళవి అలాగే మనకు ఫైనల్గా వచ్చేసరికి మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయ్యి ఉండాలి అది ఏ విధంగా ఉన్నది చూడండి ఇక్కడ మొదటగా మీకు సిక్స్ట్ ఆఫ్ పెరిఫికేషన్లో కొన్ని ఎన్నిజిబుల్గా వచ్చే కారణాలు అంటే వాళ్ళ ఇంట్లో ఫోర్ వీలర్ ఉండడం కానీ అలాగే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా అలాగే ఎవరైనా ల్యాండ్ అంటే ఎక్కువ భూమి ఉన్నా సరే ఈ విధంగా వాళ్ళకున్నట్లయితే వాళ్ళ యొక్క ఈ సిక్స్ట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇక్కడ రిమార్క్స్ చూపిస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ ఏమి రిమార్క్స్ లేవంటే ఈ విద్యార్థికి సిక్స్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఎలిజిబిలిటీ ఉందన్నమాట అలాంటి ఈ యొక్క స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ స్టాటస్ ఈజ్ ఎలిజిబుల్ అంటే వాళ్ళకి సిక్స్ట్ ఆఫ్ ఫిర్ఫీస్లో ఎటువంటి లోపాలు లేవు వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో వాళ్ళకి సిక్స్ట్ ఆఫ్ ఫిర్ఫీస్ని అవ్వలేదంటే వాళ్ళ ఇంట్లో ఫోర్ వీలర్ అయినా ఉండాలి లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఉండాలి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వారైనా ఉండాలి ఉన్నట్లయితే సిక్స్ ఆఫ్ ఫిర్ఫీస్ తాగదనమాట సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సిక్స్ట్ ఆఫ్ ఫిర్ఫీస్ అనేది ఉంది అంటే విద్యార్థికి అమౌంట్ పడుతుంది సో ఎంత పడుతుంది అనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క స్కాలర్షిప్ స్టేటస్ పాటుగా వాళ్ళ అటెండెన్స్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట అంతే వాళ్ళకి ఇంకా సిక్స్టర్ వెరిఫికేషన్తో పాటుగా వాళ్ళ అటెండెన్స్ ఎంత ఉంది వాళ్ళ యొక్క ఎంటీ ఫ్రీలేజ్ స్టూడెంట్ ఎంత ఉంది అటెండెన్స్ అనేది చూపిస్తూ ఉంది అలా మనకి ఇంకా స్క్రోల్ చేస్తూ వచ్చినట్లయితే ఫైనల్లీ ప్రభుత్వ వారు ఈ విద్యార్థికి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ డీటెయిల్స్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకు ఆ విద్యార్థి టోటల్గా సెవెంటీ త్రీ వర్కింగ్ డేస్ ఉన్నట్లయితే ఫిఫ్టీ నైన్ డేస్ అయి మన కాలేజీకి వెళ్ళడం జరిగింది అంటే అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసరికి ఎనభై శాతం అయితే ఉందన్నమాట అంటే ఆ విద్యార్థి అటెండెన్స్లో ఎలిజిబిలిటీ పొంది ఉన్నారు ఇక్కడ అటెండెన్స్ ఎలిజిబిలిటీ ఉందని చూసారా కదా అలాగే ఇక్కడ యాక్టి రిలీజ్ స్టేటస్ అనమాట అంటే ప్రభుత్వం వరకు ఆ విద్యార్థికి వాసు కింద విద్యా దేవుని కింద అమౌంట్ ఎంత రిలీజ్ చేస్తున్నారు అందరికీ ఒకలాగా ఎయిర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని వాసు దేవునికి సంబంధించి అమౌంట్ అయితే మాత్రం ఈ విద్యార్థికి ముప్పై వేల రూపాయలు అయితే శాంక్షన్ అయింది అంటే ఈ విద్య శాంక్షన్ అయ్యింది కానీ మనకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది ఏప్రిల్ తొమ్మిదో తారీఖున వేస్తామని గవర్నమెంట్ డిక్లేర్ చేశారు అంటే ఈ లోపు విద్యార్థికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఈ యాభైకి ఎటువంటి లోపల లేవు వాళ్ళకి ప్రింట్ తీసుకున్న ప్రింట్ రిపోర్ట్ అని కూర్చున్నట్టు అయితే వాళ్ళ యొక్క స్టాటస్ వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా జగన్ విద్యా దీని వాసన సంబంధించి సిక్స్ట్ ఆఫ్ ఈ విధంగా అన్ని ఉన్నాయో లేవు ఎలిజిబుల్ ఉన్నాయో చెక్ చేసుకుని ఒకవేళ పేరు లేకపోయినట్లయితే దాంట్లో ఏదైనా లోపల ఉన్నట్లయితే ఇప్పుడే చేయించుకోండి తొమ్మిదో తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉన్నాయి యొక్క ఆప్షన్ ఎనిబుల్లో ఉన్నాయి మీరు అన్ని క్లియర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ లాగా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి అంటే మన మొబైల్ ఫోన్లో ఏం సార్ మీరు లింక్ ఇవ్వాలి వెంట మాత్రం అవ్వదు ఎందుకంటే మన మొబైల్ ఫోన్లో అవ్వ ఇవి వెల్ఫేర్ లాగా మాత్రమే ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఏమైనా కామెంట్ సెక్షన్ డౌట్స్ ఉంటే అడగవచ్చు సో తప్పకుండా మరొక వీడియోలో మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫాలో అయితే కోరుకుంటూ జై హింద్